ఆరులో అన్నావు, ప్రభు మనలో దేనిని ప్రారంభించాడో దాన్ని ఆయనే సక్సెస్ఫుల్గా ఆయన ముగించుతాడు. కనుక మీ అందు ఇంతటి మంచి పనిని ప్రారంభించిన దేవుడు క్రీస్తు యేసు దినమున అది సంపూర్ణ వరకు కొనసాగించునని నేను నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుకే ప్రభు ఆమోస్ గ్రంథము 5:4 మన భవిష్యత్తును మన కాలమును మనమే నిర్మించుకోవచ్చు. దేవుని స్తుతించి ఆరాధించి ఆయనతో ఒక సన్నిహితం ఇంటిమేట్ రిలేషన్షిప్ని మనం ఏర్పరచుకోవటం వలన నీ జీవితాన్ని నీ భవిష్యత్తును నువ్వు మార్చుకోవచ్చు. రా, మనం ఇద్దరు కలిసి కూర్చొని ఆలోచిస్తాం. కమ్ లెట్ అస్ రీజన్ టుగెదర్ ద లార్డ్ సేస్. రా, నీ జీవితం ఏదైనా రా, నాతో కూర్చో, నాతో మాట్లాడు అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ భవిష్యత్ నా చేతిలో భద్రంగా ఉన్నది. యెరేమియా 29:11, నీ ఉద్దేశమే కానీ నీ నాశనం నేను ఎప్పుడూ కోరను. నేను నీ తండ్రి, నీకు బంగారు భవిష్యత్తును నిర్ణయించి తిని దీనిని మనసులో పెట్టుకుంటూ నువ్వు ఏం చేయాలి? నీవు పూర్ణ హృదయంతో నన్ను పిలువుము, నన్ను వెదకము, అప్పుడు నేను నీకు దొరుకుతాను. చాలామంది మనం గుడికి వస్తాము, చాలాసార్లు వినుట కంటే మనం మాట్లాడతాం, చెవులు మూయపడతాయి. ఓన్లీ నోటి, కొన్నిసార్లు కొందరికి నోరు కూడా ఉండదు, ఓన్లీ కళ్ళు మాత్రమే ఉంటాయి. పోగానే ఏడుస్తారు. కొందరికి కళ్ళు ధరిస్తాయి, నోరు కూడా ధరిస్తాయి. ప్రభు ఉన్నావా, నువ్వు ఏమైంది, ఎక్కడ పోయావు, ఇది ఇలా అయిపోతుంది, అలా అయిపోతుంది, నువ్వు తయారుచొప్పు, అక్కడ ఉంటే ఏం లాభం, కిందికి రా, ఆయన్ని మార్చు, ఈయన చూడు, ఈయన త్రాగుపోతుగా ఈయన నాశనం చేస్తున్నాడు. అన్నీ మనం చెప్తున్నా మంచిదే, నో ప్రాబ్లం, ఆయన మన తండ్రి వింటాడు. కానీ మీ భర్త వింటారా? ఆలోచించండి. ఊరుకునే ఆయనతో పోయి ఇలా ఉంది, ఇలా ఉంది, అలా ఉంది, చేయి పచ్చా చేయి కొడతాడు. కానీ ప్రభు దగ్గర మనం చెప్తాం, ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, పోయినప్పుడల్లా అదే, ఆయనను ఆయన ఓపికతోనే ఓకే, ఇంకంటే నేను నీతోనే ఉన్నానంటున్నాడు, నిన్ను ప్రేమిస్తూ ఉంటున్నానంటున్నాడు. ప్రైస్తులా. నేను అదే, ఒక ఆయన నాతో ఫోన్ చేశాడు, ఎంజాల నుండి. నా భార్య నాతో మాట్లాడటం లేదు స్వామి, మీరు చెప్పండి స్వామి, మీకు తెలుసు కదా. నేను చెప్పాను, ఏమ్మా, ఆయన ఊరుకనే అన్ని సమస్యలు, నాకు ఉన్నదే పెద్దది స్వామి, సరిపోదని ఊరుగానే ఉండవచ్చు కదా, నోరు ధరిచి అది ఇది ఇది అది ఊరిలో ఉన్న కథలంతా ఇక్కడ చెప్తున్నాడు. నోరు నాయన, నువ్వు నోరు మూసుకొని ఉండు చాలు, నా అన్నం పెడుతున్నాం కదా, తిని నిద్రపో. కానీ వినట్టలేదు స్వామి, నోరు ధరిచాడు అది ఇది ఇది మాట్లాడుతూ ఉన్నా. కానీ ప్రభు ఒక్కరోజు కూడా చెప్పాడా నువ్వు ఓకే మాట్లాడవద్దని? వింటాడు. నీ మనసులో ఉన్నదంతా ఎవరికి చెప్తావా? నాతో కదా చెప్పు. అందుకే ఆయన పలికాడు, నేను నీ తల్లిలాగా పాలిస్తా, నువ్వు ఏడ్చినప్పుడు ఇక్కడ పెట్టుకుంటా, నువ్వు నిద్రపోతున్నప్పుడు ఓడిలో పెట్టుకుంటా. ప్రైస్తులా, హల్లెలూయా, 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 హల్లెలూయా. చాలామంది యేసయ్యని చేయినే చూస్తారు, ప్రభు నుండి నాకేమి దొరుకుతుంది. చాలా తక్కువ మంది ప్రభుని హృదయాన్ని చూస్తారు, ఆ హృదయం నా కోసం వేచి ఉన్నది, ఆ హృదయం నా కోసం సిలువలో గాయపడింది, ఆ హృదయం ఇంకను నా కోసం బతుకుతూ ఉంది,
చాలామంది దేవుని చేతుల్నే చూస్తారు. ఏమి దొరుకుతుంది, ఎప్పుడు దొరుకుతుంది, ఏమి పొందుకోవచ్చు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితము కొన్ని సత్యాలతో నింపబడినది. మొదటిది, మన జీవితము ఒక యాత్ర లాంటిది. మనం ఎప్పుడు దాన్ని ప్రమాణికముతో దాన్ని కంప్లీట్ చేసి మన ఆత్మను మనం కాపాడుకొని పరలోకం చేరుకున్నామో అప్పుడు దేవుడు ఎంతగానో ఆనందిస్తాడు. చదవండి, సఫానియా గ్రంథము 3:14-18. సియోన్ కుమారి, ఆనందనాదము చేయుము, ఆనందనాదము చేయుము. ఇశ్రాయేలు, ఇశ్రాయేలు, హర్షధ్వానము చేయుము. యెరూషలేము కుమారి, యెరూషలేము కుమారి, నిండు హృదయముతో, నిండు హృదయముతో సంతసింపుము, సంతసింపుము. ప్రభువు నీ దండనమును తొలగించెను, ప్రభువు నీ దండనమును తొలగించెను, నీ శత్రువులను చెల్లాచెదురు చేసెను. ఇశ్రాయేలు రాజైన ప్రభువు నీ నడుమ ఉన్నాడు. ఇశ్రాయేల్ ప్రభువైన దేవుడు ఎక్కడో కాదు, నీ మధ్యలో ఉన్నాడు, నీ నడుమ ఉన్నాడు. కావున నీవు ఇక ఏ కీడునకు భయపడనక్కర్లేదు. నీవు ఏ కీడునకు భయపడక్కర్లేదు. ప్రైజ్ ది లార్డ్. సో నీ ప్రభువు నీ మధ్యలో ఉన్నాడు, కనుక ఏ కీడునకు కూడా నువ్వు భయపడ అవసరం లేదు. ఇంకా ప్రజలు యెరూషలేముతో, సియోను నీవు భయపడకుము, భీతి వలన నీ చేతులు క్రిందకి వ్రేలాడనక్కరలేదు అని పలుకు రోజులు వచ్చుచున్నవి. నీ దేవుడైన ప్రభు నీ నడుమ ఉన్నాడు. నీ ప్రభువైన దేవుడు నీ మధ్యలో నీ నడుమ ఉన్నాడు. అతని బలము వలన, అతని బలము వలన నీకు విజయము కలుగును, నీకు విజయము కలుగును. అతడు నిన్ను గాంచి, అతడు నిన్ను చూచి ఆనందించును, ఆనందిస్తాడు. ప్రేమతో, ప్రేమతో నీకు నూతన జీవమును ఒసగును, నీకు నూతన జీవమిస్తాడు. నిన్ను తలంచుకొని, నిన్ను తలంచుకొని సంతసముతో పాటలు, సంతసముతో పాటలు పాడతాడన్నమాట. నిన్ను చూడగానే కొందరు తలస్తారు. ఓన్లీ యువకుడుగా ఉన్నప్పుడు, అది కూడా పెళ్లికి మునుపు మా అమ్మాయిని చూసినప్పుడు ఆ పాటలు వచ్చినాయి ఫాదర్, దానితో అయిపోయినాయి. తమస్ ఎలా ఉండిందా, లేదా పాడావా అప్పుడు, ఇప్పుడు కూడా పాడుతున్నావా? ఓకే, వెరీ గుడ్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అలా పాడుతున్న వారు చాలా తక్కువ మంది. నేను పాటలు పాడతాను స్వామి, విసిల్ అడుస్తా, విసిల్ కొడతా ఉండ, ఒక్కప్పుడు కొట్టాను స్వామి, ఇప్పుడు అంతా పోయింది అన్నారు. ప్రైజ్ ది లార్డ్. కానీ మనల్ని చూసి ఎప్పుడు ఆయన విసిల్ కొడుతూ ఉంటాడన్నమాట. ఆయనకి ఎప్పుడు మనం అందంగానే ఉన్నాము, ఎప్పుడు ప్రేమ గలవారుగానే ఆయనకి మనం కనిపిస్తామని పవిత్ర వాక్యం పలుకుతుంది. అవును, మనం ఆయన చెంద చేరుకోవాలి. ఆయన మనకు ఉంచిన ఆ రక్షణమును, జీవమును పొందుకోవాలి. దర్శన గ్రంథం 2:10 మన జీవితంలో మనం అనుభవించే కష్టాలు, శోధనలు 10 రోజులకే, కానీ కింద ఉన్నదాన్ని చూచి, ఈ సమలు శ్రమలు శోధనను చూచి నీ గమ్యాన్ని కోల్పోకు. నీ కొరకై జీవ క్రీటం వీచి ఉన్నదని ప్రభు చెప్తున్నాడు. వింటా, మీకు కలుగబో ఎట్టి శ్రమలను గూర్చి భయపడకుడు, ఆలకింపుడు. సైతాను మిమ్ము శోధించును, మీలో కొందరిని చెరలోనికి త్రోయించును. మీ బాధలు 10 దినములు మాత్రమే, మరణించే వరకు విశ్వాసపాత్రులై ఉండు, అప్పుడు మీకు జీవ కిరీటమును అనుగ్రహించును. అందుకే 2వ పాయింట్ ప్రభు చెప్తున్నాడు, మన ఫోకస్ ఎప్పుడు ఆ ప్రభు మీద ఉండాలి. ఆ ప్రభు మీద ఉన్నప్పుడు ప్రభు దగ్గర ఉన్నది మనకు సొంతమవుతుంది. ప్రభుతో ఉన్నదానితోనే ఈ లోకంలో ఉన్నదాన్ని మనం జయించగలము. ప్రభు వెలుగుతోనే లోకాన్ని చూడుటకు నేర్చుకోవాలి. లోకమిచ్చే జ్ఞానముతో, లోకమిచ్చే కార్యాలతో మనం లోకమును జయించలేము.
అందుకే 2 కొరింథీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయం వచనం 3 నుండి 5 వరకు చదివామంటే మనము ఈ లోకంలో ఉన్నామనేది నిజమే, కానీ మేము ప్రాపంచికమగు తలంపులతో, ఈ లోకం ఇచ్చే తలంపులతో పోరాటమును సల్పుటలేదు. మనం పోరాటం చేయలేము. మా పోరాటములో, మన పోరాటములో మేము ఉపయోగించు సాధనములు, మనం ఉపయోగించే సాధనములు ప్రాపంచికములు కావు. ఈ లోకానికి చెందిన దానితో లోకాన్ని జయించలేము. అవి దుర్గములను కూడా ధ్వంసము వణర్చగల శక్తివంతమగు దేవుని ఆయుధములను మనం ధరించుకోవాలి.